రాష్ట్రాల ప్రజలు మేధావులు ఎదురు చూస్తుంటే చిత్రం ఏంటంటే మరొక పక్కన తెలుగుదేశం పార్టీ వారు శోకాలు పెడుతున్నారు. ఆయన ఎవరు ఉమా గారు ఆ టీవీల ముందు శోకాలు పెడుతున్నారు, శాపరాధాలు పెడుతున్నారు. అది ఎట్లా కలుస్తారు మీరు, ఏం కలుస్తారు మీరు? ఆయన అట్ట చేశారు ఇట్ట చేశారు ఏదేదో చెప్తూ ఉన్నారు. ఒక ఆయన ఏమో కలిసినా పర్వాలేదు మాకు 160 సీట్లు వస్తాయి 180 సీట్లు వస్తాయని ఒక ఆయన చెప్తున్నారు. కాబట్టి ఏమిటి ఏమిటి పరిణామం, జరుగుతున్న పరిణామం ఏంటి? మీరు మాట్లాడుతున్నటువంటి ధోరణి ఏమిటి? ఏమైనా మేము టీఆర్ఎస్ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్నామా? కలిసి మేమన్న పొత్తు కోసం ఎంపర్లు ఆడుతున్నామా? ఒక జాతీయ వేదికను ఏర్పాటు చేయాలనేటువంటి భావన టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి భావించారు. దానికి ఫెడరల్ ఫ్రంట్ అని పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి దేశవ్యాపితంగా తిరుగుతా ఉన్నారు, అనేక మందిని కలిశారు. అదే క్రమంలో అయ్యా మేము కూడా మీతో కలుస్తాము, మీతో చర్చిస్తాము అని కేసీఆర్ గారు ఫోన్ చేసి కేటీఆర్ గారిని ఒక బృందాన్ని మీకు పంపుతున్నాము, వారితో చర్చించండి అని చెప్పారు. కమాన్ దండి, మీతో మేము చర్చిస్తాం అని అంటే వారు లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఒక అరగంటో గంటో చర్చించి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు దానిలో ఉన్నటువంటి అంశాలను కూడా వివరంగా వివరించారు. ఇది జరిగినటువంటి పరిణామం. ఇక్కడ మేధావులు ప్రజలకి అందరికీ తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకున్నాడో తెలియక చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయడం లేదు, మాతో పొత్తు పెట్టుకోవడం అంతకంటే లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏమిటంటే ఆ రాష్ట్రంలో వాళ్ళకి కొన్ని సీట్లున్నాయి, మా రాష్ట్రంలో మాకు కొన్ని సీట్లున్నాయి, మేము పోటీ చేస్తాం. పోటీ చేసిన తర్వాత జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని కేంద్ర ప్రభుత్వంతో వచ్చేటటువంటి సక్రమమైనటువంటి నిధులను కానీ హక్కుల్ని కానీ మనం గట్టిగా వసూలు చేసేటటువంటి కార్యక్రమంలో మనం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక ప్రతిపాదనని మా టేబుల్ మీద పరిశీలనకు వచ్చింది, పరిశీలిస్తున్నాం, చర్చిస్తున్నాం. దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా ఈ ఫెడరల్ ప్రభుత్వం ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యేక హోదాకి సహకరిస్తుందా లేదా అంటే ఎస్, మేము సహకరిస్తామని సాక్షాత్తు కేసీఆర్ గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ధర్మం అని చెప్పిన తర్వాత ఆయన భోజనం పెట్టి మీతో చర్చిస్తే తప్ప అది ఇవన్న ఘోరమా, ఇవన్న అన్యాయమా? అనేది ఎంత రంకెలేస్తున్నారని నాకు అర్థం కాలేదు. తెలంగాణకి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కేసుల్ని భయపడి కేసీఆర్తో కలిసిపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఒకే ఒక్క విషయాన్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి బృందాన్ని. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యనే ఎన్నికలు జరిగాయి, ఎన్నికలు జరిగినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీతో వెళ్లారు, ఓడిపోయారు. ఇది అంశం ఒకటి. కాంగ్రెస్ పార్టీతో వెళ్ళక ముందు మీరేం చేశారు మీరే చెప్పారు, మేం చెప్పరా? మీరే చెప్పారు. ఏం చెప్పారు? మేము కేసీఆర్ అడిగాం మనం కలిసి పనిచేద్దాం, కలిసి పోటీ చేద్దాం, మీకు కొన్ని సీట్లు ఇవ్వండి. మొన్న 13 తీసుకున్నారు, ఇక్కడ 15-16 అడిగాడు. అడిగితే కేసీఆర్ ఏమన్నాడు, చిదా నీతో సంబంధం ఏంటి మాకు, నీ పెద్ద దుర్మార్గుడివి, నీతో మేము పొత్తు పెట్టుకోం. ఓ అంటే పోయి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. మనకు సిగ్గు చెరవం లేదు కాబట్టి నీతో పొత్తు పెట్టుకున్నారు, ఓడిపోయారు. ఇంకా నువ్వేమంటున్నావు, కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పొత్తు కాదు పొమ్మన్న తర్వాత ఇవాళ చర్చ జరపడమే తప్పు. మేము పొత్తు కట్టలేదు, గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము పొత్తుకు వెళ్లలేదు, వెళ్లడం లేదు. 175 సీట్లకి ధైర్యంగా పోటీ చేసే శక్తి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మేము కేసీఆర్ గారితోనూ కేటీఆర్ గారితోనూ చర్చలు జరుపుతున్నది. దేశవ్యాపితంగా ఉన్నటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసే క్రమంలో మాతో వారు చర్చించడానికి వచ్చినప్పుడు ఆహ్వానించి మర్యాదగా వారితో చర్చలు జరిగితే ఏందయ్యా గంగ వెర్రి వెతులు పోతున్నారు మీరు, నాకు అర్థం కాలేదు. అదే స్వామి చెప్పినట్టు ఏనుగెళ్తుంటే కుక్కలు మరిగినట్టుగా ఇవాళ లోటస్ పాండ్లో జరుగుతుంటే కుక్కలు మరిగినట్టుగా ఎందుకయ్యా టీవీల్లో మరుగుతారు నాకు అర్థం కాలేదు. ఆయన దేవినేని ఉమాగా చదువుతున్నాడు, కేసీఆర్ అలాంటి వాడు, కేసీఆర్ ఇలాంటి వాడు, కేసీఆర్ అప్పుడు అలా చేశాడు ఇప్పుడు ఇలా చేశాడు, ఆందోళన తిట్టాడు వాళ్ళని తిట్టాడు. అయ్యా ఎన్ని తిట్టాడు కరెక్టే ఒప్పుకుందాం,
మరి మీరు ఎందుకు అడిగారయ్యా ఆయన్ని పొత్తు పెట్టుకుంటామని? ఆ రోజు మీకు గుర్తులేదా? మీ చంద్రబాబు నాయుడు గారికి గుర్తులేదా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పలేదా? ఊరినే స్వాతాలు పెడుతున్నాయి వాళ్ళ, పోలవరానికి ఏదో గందరగోళం చేశారని చెప్తున్నా. ఆ రోజున మీరెందుకు కేసీఆర్ కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, సీట్లు ఎగడానికి ప్రయత్నం చేశారు? ఎక్కడో కాదు అది. పాపం హరికృష్ణ గారు చనిపోతే అక్కడ పరామర్శించడానికి వస్తే వారి దగ్గర పట్టుకుని మనం పొత్తు పెట్టుకుందాం, మనం పొత్తు పెట్టుకుందాం అని ఎందుకు అడిగారయ్యా? ఆ రోజున మీకు బుద్ధి జ్ఞానం లేదా? మీరు పొత్తు పెట్టుకుంటేనేమో అది రాజకీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు. మేము చర్చలు జరిపితే తాకట్టు పెట్టినట్ట. ఏమిటి అన్యాయం అంటున్నా? దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు, ఇది ధర్మం కాదని మనం చేస్తున్నా. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ ఒకే ఒక అంశం, ఈ రాష్ట్రానికి మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఒక్కటే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే దిక్కు. ప్రత్యేక హోదా వల్లనే చీలిపోయినటువంటి రాష్ట్రం అభివృద్ది పదంలోకి పయనిస్తుంది. దానికోసం ఎంత కష్టమైనా పడతాం, దానికోసం ఎంత పోరాటమైనా చేస్తామని పోరాటాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్తున్నాం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరేమన్నారు? ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు, ప్రత్యేక హోదా దండగన్నారు, మీకు తెలియదన్నారు, మళ్ళా మీరే ప్లేట్ ఫిరాయించి ప్రత్యేక హోదా లేకపోతే కుదరదని చెప్పేసి కేంద్రం మీద ఇవాళ దాడి చేస్తున్నాం, ధర్మ పోరాటం చేస్తున్నామని మీరు చెబుతున్నారే. ఇవాళ కూడా మేము చెప్తున్నాం, ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వచ్చినప్పుడు ప్రధానమైన చర్చ ఒకటే, రాష్ట ప్రయోజనాలు. ఈ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలు జరుగుతాయి? ప్రత్యేక హోదా సాధనలో ఫెడరల్ ఫ్రంట్ ఉపయోగపడుతుందా లేదా? మీ అభిప్రాయం ఏమిటి అని మేము అడిగితే ఇందాక చెప్పారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇంతకుముందు కూడా చెప్పారు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ధర్మమని పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం చెబుతున్నప్పుడు వారిని మనం సంప్రదించడం తప్ప, వాటితో చర్చించడం తప్ప చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏదేదో చెప్తున్నారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వంతో కలిసిమెలిసి పనిచేసి ఎగ్గొట్టినటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం, దుర్మార్గమైనటువంటి రాజకీయం చేసినటువంటి మీరు ప్రత్యేక హోదా కోసం పాపులాడుతున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేయడానికి సిద్ధపడినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నాం. ఎన్నో నిరాహార దీక్షలు చేశాం, ఉద్యమాలు చేశాం, విద్యార్థుల్ని చైతన్యపరిచాం. ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ వస్తుంది అంటే దానిలో మన అంశాలు ఏమైనా పనికొస్తాయా లేదా? మన రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందా లేదా? ఏమిటండి, మన రాష్ట్రం దెబ్బతిగిపోయినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు కూడా సపోర్ట్ చేస్తారా అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తామని అన్నప్పుడు వారితో చర్చించడం, వారికి భోజనం పెట్టి మంచిగా పంపించడం తప్ప దుర్మార్గమా? ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు రాజకీయాలు? ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమేమీ సీట్ల కోసం కక్కుర్తి పడడం లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి మాకు సీట్లు ఇచ్చి కారు గుర్తు మీద 5 సీట్లు 10 సీట్లు వాళ్ళకి ఇచ్చి మేము పోటీ చేయటం. ఒక పద్ధతి ప్రకారం జాతీయ రాజకీయాల వేదిక తప్ప ఇది రాష్ట్రంలో పొత్తులు కాదు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నాం. ఏదో మేము రాష్ట్రంలో పొత్తులు కలిసిపోతున్నట్టు, రాష్ట్రంలో వారికి ఏదో సీట్లు ఇస్తున్నట్టు, కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే మీకు 160 సీట్లు వస్తాయి, ఇదంతా మాకంతా ఉపయోగమేను. ఉపయోగమైతే ఎందుకయ్యా గగ్గోలు పెడతారు? కాముగా కూర్చోవచ్చు కదా, మీకు ఉపయోగం జరుగుతుంది మేము చేసే చర్యల వల్ల. మీరు కాముగా కూర్చోవచ్చు కదా, ఎందుకు గగ్గోలు పెడుతున్నారు, ఎందుకు శోకాలు పెడుతున్నారు? ఇది దుర్మార్గం. మీరు ఏది చెబితే అది జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ పత్రికలు కూడా ఏది చెబితే అది రాసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. ఒక మంచి ఆలోచన జరుగుతుంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి పాదయాత్ర చేశారు, ఒక మంచి ఆలోచన చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేసేందుకు ఏ విధమైన మార్గాలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకు సాగాలి అనే దాని మీద ఆలోచన క్రమంలో ఇవాళ కేసీఆర్ గారి ఆహ్వానం, కేటీఆర్ గారు రావడం ఒక మంచి పరిణామంగానే ఇది రూపుదిద్దబోతుందనేటువంటి భావన మాకున్నది. చూద్దాం, మంచి పరిణామం అయితే వెల్కమ్ చేస్తాం, మంచి పరిణామం కాకపోతే వెల్కమ్ చేయం. అల్టిమేట్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్గా రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయం. ఇవాళ ఇక్కడ 25 సీట్లు ఉన్నాయి, అక్కడ 17 సీట్లు ఉన్నాయి, మొత్తం 42 సీట్లుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీపు బలహీనపడిపోయింది. కానీ ఇలాంటి కలయికలు జరగడం వల్ల ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుతుందేమో, బలమైన శక్తిగా రూపుదిద్ది ప్రత్యేక హోదా ఇవ్వక తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడుతుందేమో, ఏర్పడాలి అనేటువంటి వెతుకులాటలో మేము ఉన్నామయ్యా. ఆ వెతుకులాటలో కూడా మీరు ఏవేదో చూసి భయపడితే తప్పది. ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రధానం,
బాగుపడాలి ఈ రాష్ట్రం, చీలిపోయి నష్టపోయాం, నీ మాటలు ఇన్ని మరింతగా నష్టపోయాం, అమరావతి అద్భుతం అని చెప్పి నాశనం చేస్తున్నావు నువ్వు, కేవలం కమిషన్ల కోసం కప్పుతిపడుతున్నావు. చివరికి కనకదుర్గమ్మ వారిని కూడా పూర్తి చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ఇంక నువ్వు ఏ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నావు నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. మేము మంచిగా చాలా దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాన్ని మేము పెట్టుకుని ఉంటాం, రాష్ట్ర ప్రయోజనాన్ని మేము ప్రత్యేకంగా చూసుకుంటూ ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితిలో మేము ఉంటాం తప్ప మరొకటి కాదనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని కంపెనీ గుర్తుపెట్టుకోవాలి. అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మీరు వెళ్లవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఈ మంచి పరిణామాలను ఆహ్వానించేటటువంటి క్రమంలో మీరందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ఇంకా అసలు ఇవాళ మేము చాలా స్పష్టంగా మరి ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేటటువంటి వ్యక్తులు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పరిపాలన చేస్తున్నది, ఇంతకుముందు కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పరిపాలన చేసింది, ఇంతకుముందు కూడా చేసింది, చాలా సంవత్సరాలు చేసింది. ఈ రెండింటికీ ఆల్టర్నేటివ్ గా ఫెడరల్ ఫ్రంట్ కావాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నదని మేము స్పష్టంగా చెప్తా ఉంటే ఇది బీజేపీకి అనుకూలం. ఏంటే బీజేపీకి అనుకూలం అయితే బీజేపీతో పోవాలా? నువ్వు పోయినట్టు పోయినసారి పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి బీజేపీతో పోయినసారి పోయావు కదా, అట్లా పోతే బీజేపీకి అనుకూలం. కానీ బీజేపీకి ఎన్డీఏకి యూపీఏకి ఆల్టర్నేటివ్ గా ఒక థర్డ్ ఫోర్స్ ని ఎమర్జ్ చేయాలి అనేటువంటి ప్రయత్నాన్ని ఎందుకు హర్షించలేకపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా కూడా చెప్పదలుచుకున్నా, దేశవ్యాప్తంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఉండేవారు, దేశవ్యాప్తంగా వారికి బలం ఉండేది. కానీ రాను రాను కాలానుగుణంగా జాతీయ పార్టీలు బలహీనపడిపోయాయి, ప్రాంతీయ పార్టీలు బలమవుతున్నటువంటి దశ, ప్రాంతీయ పార్టీల కలయికతో తప్ప ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పరిస్థితి లేని దశలో ఇవాళ భారత రాజకీయాలు ఉన్నటువంటి ఈ తరుణంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం ఎవరైనా చేస్తున్నప్పుడు ఈ ప్రయత్నం మంచిదేనని పరిశీలించడం తప్పు కాదు. మేము ఒకటే మనవి చేస్తున్నా, యూపీఏకి ఎన్డీఏకి ఆల్టర్నేటివ్ గా ఏర్పాటు కాబోతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ ని మేము పరిశీలిస్తున్నాం, చర్చిస్తున్నారు. నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్న ఈ సందర్భంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇందాక చెప్పారు, నేను ప్రాథమికంగా ఈ రోజున చర్చించాం, ఇది ప్రైమాఫీసీ చర్చలు జరిగాయి, తర్వాత కేసీఆర్ గారే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతారు అన్నారు. ఎస్ వెల్కమ్, కేసీఆర్ గారే వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ లీడర్ ఆయనే వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనుకున్నప్పుడు ఎస్ దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇస్తాం, దాన్ని పరిశీలన చేస్తాం, చర్చలు జరుగుతూ ఉన్నాయి, కాలక్రమంగా జరుగుతాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్. ఫస్ట్ స్టేజ్ డిస్కషన్స్ కి తొలి దశ డిస్కషన్స్ కి ఎందుకయ్యా బెంబేలు ఎత్తిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు, నాకు అర్థం కాలేదు. చర్చ జరుగుతుంటేనే కంగారు పడిపోతారేంటి, మీకేంటి ప్రమాదం ఏంటి, మీకేం ప్రమాదం వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు జరిగితే ప్రమాదమా, మీకేదో ప్రమాదం వచ్చింది, మీకేదో ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది ఏంటో ప్రజలకు చెప్పుకోండి తప్ప రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ గా ఏర్పాటు కాబోతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ లో చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో ఏ ఫలితాలు వస్తాయో కాలానుగుణంగా అర్థమవుతాయి. మేము ఎవరికి కొమ్ము గాయడానికి చంద్రబాబు నాయుడు గారి లాగా కొమ్ములు గాయడానికి మేము సిద్ధంగా లేము, లాలూచీ కుస్తీలు పట్టడానికి అంతకన్నా సిద్ధంగా లేమనే విషయాన్ని దయచేసి గమనించాలి. మనం విషయం వామపక్షాలు ఆరోపించినా ఎవరు ఆరోపించినా మేము టీఆర్ఎస్ తో కలవటం లేదు, మరి ఒక ఇన్ఫర్మేషన్, టీఆర్ఎస్ తో కలిసి మేము ఇక్కడ పోటీ చేయడం లేదు, టీఆర్ఎస్ తో కలిసి మేము అక్కడ పోటీ చేయడం లేదు, ఏ రాజకీయ పార్టీతో కలిసి మేము పోటీ చేయడం లేదు. ఇది ఒక జాతీయ అవగాహన. మీరు గమనించవలసింది ఏంటంటే ఒక జాతీయ అవగాహన, ఒక వేదిక, ఫెడరల్ వేదిక. ఇప్పుడు మేము మా సీట్లు వారి సీట్లు అన్ని సీట్లు కలిసి ఒక వేదికగా ఏర్పడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలనేటువంటి దృక్పథంతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక వేదికని మేము చర్చిస్తున్నాం. దానికి ఎందుకు కంగారు పడతారు? మేమన్నా మహాకూటమికి ఏర్పడుతున్నామా, లేకపోతే అందరూ కలిసి ఏమైనా సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారా? కానే కాదు,
ప్రాంతీయ పార్టీలకు ఒకరికొకరు మాట్లాడుకుని ఒక వేదికగా ఏర్పాటయ్యి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి నిధులు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. లేదా కేంద్ర ప్రభుత్వంలోనే మా ప్రమేయంతోనే ప్రభుత్వాలు ఏర్పడే దశ వస్తే దాన్ని కూడా మేము చూస్తాం. దీనికి కంగారు పడవలసిన అవసరం ఇదే మహాకూటమి కాదు. మేము ఓటు సీట్లు షేర్ చేసుకోవడం లేదు. దీన్ని గమనించాలి. కన్ఫ్యూజ్ కావద్దు. చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ కావద్దని మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సాయంత్రమో లేకపోతే రేపో వచ్చి 2 గంటల సేపు చుట్టేస్తాడు దీని మీద. దానిలో ఏం అనుమానం లేదు. ఏదో కన్ఫ్యూజ్ చేస్తాడు. నేను ఆ 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి సుత్తి వేసి టీవీల వారు ఎవరైనా లైవ్లు ఇవ్వకపోతే వారిని మళ్ళా ఫోన్లు చేసి బెదిరించి లైవ్లు ఇప్పిస్తారు. దయచేసి అందరూ వినండి. ఆయన ప్రెస్ మీట్ చెప్పే ముందు ఒక్క ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పి ప్రెస్ మీట్ చెప్పండి. ఆ ప్రశ్న ఏమిటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరెందుకు కేసీఆర్ తో ముందుకు వెళ్లాలనుకున్నారు? ఆ రోజుకి ఈ రోజుకి మార్పు ఏమిటి? మేము చర్చలు జరిపితేనే తప్పు. మీరేమో వెళ్లి ఆయనతో పాటు ఎన్నికల్లో పాల్గొని సీట్లు సర్దుబాటు చేసుకుని పోటీ చేయడానికి ఎందుకు తాపత్రయపడ్డారో దీనికి సమాధానం చెప్పి మీరు ప్రెస్ మీట్ చేస్తే బాగుంటుంది. దయచేసి ప్రజల్ని ఇష్టించొద్దు. గంటల తరబడి ప్రజలు తీరికెళ్లేరనే విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజ్ చేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దని కూడా ఈ సందర్భంగా చెప్పడం. కాంట్రాక్టర్లకు కక్కుర్తిపడాల్సిన అవసరం మాకేం పని? కాంట్రాక్టర్లకు కక్కుర్తిపడవలసిన అవసరం కానీ కమిషన్లకు కక్కుర్తిపడవలసిన అవసరం కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మరి కేసీఆర్ని ఇంత దుర్మార్గమైనటువంటి కేసీఆర్ని ఇంత వ్యతిరేకమైన కేసీఆర్ని ఎందుకు పిలిచారయ్యా? మన అమరావతి నిర్మాణం అది శంకుస్థాపనకు ఎందుకు పిలిచావు? ఆయన యాగం చేస్తుంటే నువ్వెందుకు అగ్గట్టుకెళ్ళావు? అంటే నీతో ఫ్రెండ్షిప్ అయితేనేమో రాష్ట్ర ప్రయోజనాలు, మేము చర్చిస్తేనే అన్యాయం. ఏంటిది బుద్ధి జ్ఞానం ఉండాలి దేనికైనా. వయసు రాగానే సరిపోదు. కాస్త ఆలోచించేటప్పుడు బుద్ధితో ఆలోచించాలా? మనం చెబితే ప్రజలు నమ్మే విధంగా చెప్పాలి తప్ప పచ్చి అబద్దాలు ఆడేటువంటి పరిస్థితుల్లో దయచేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇంకా Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.